Hi friends, welcome back to my channel. ఈ వీడియోలో మీకు 2017లో రిలీజ్ అయిన డౌన్ రేంజ్ అనే థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో కంట్రీ సైడ్ రోడ్లో వెళ్తున్న ఒక కార్ని చూస్తాము. అలా ఆ కార్ టైర్ వైపు చిన్న బ్లాస్ట్ అయ్యి టైర్ పంచర్ అవుతుంది. అప్పుడు కార్ని స్టాప్ చేసిన వాళ్ళు కార్ నుండి దిగి బయటికి వస్తారు. అప్పుడు మనకు కార్లో ఉన్న వాళ్ళందరూ పరిచయం అవుతారు. వాళ్ళ పేర్లు వచ్చేసి జఫ్, టోడ్, టోడ్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సెరా, కెరిన్, జూడీ, అలాగే ఎరిక్. అలా ఆ రోడ్లో ఎలాంటి వెహికల్స్ వాళ్లకు కనిపించవు, అయినా కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకొక టైర్ ఉంటుంది. అప్పుడు జఫ్ టైర్ని చేంజ్ చేయడానికి రెడీ అవుతాడు. ఇటు ఆ ప్లేస్లో సిగ్నల్ కూడా సరిగ్గా దొరకదు. ఒక్కో ప్లేస్లో సిగ్నల్ దొరికితే ఇంకో ప్లేస్లో సిగ్నల్ దొరకదు. అలా ఎరిక్ ఆ ప్లేస్ని చూడటానికి వెళ్తే మిగతా ఆ నలుగురు ఎండని తట్టుకోలేక ఆ కార్ వెనకాల వెళ్ళి కూర్చుంటారు. మరోవైపు టైర్ చేంజ్ చేస్తున్న జఫ్కి టైర్ నుండి కిందకు పడిన ఒక బుల్లెట్ కనిపిస్తుంది. ఈ బుల్లెట్ నుండి టైర్ పంచర్ అవ్వడానికి ఎలా సాధ్యమని జఫ్ ఆలోచిస్తాడు. ఇటు ఆ నలుగురికి ఏదో సవండ్ వినిపిస్తుంది. ఏమని చూడటానికి వెళ్ళిన టాడ్కి రోడ్లో వెళ్తున్న టైర్ కనిపిస్తుంది. అప్పుడు టాడ్ దాన్ని ఆపడానికి పరిగెత్తుతాడు. అప్పుడు సెరా అది ఏం సవండ్ అని జఫ్ వైపు వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఒక భయంకరమైన దృశ్యం తన ముందుంటుంది. అదేంటంటే జఫ్ని ఎవరో భీకరంగా చంపేసి ఉంటారు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ని చూసిన సెరా భయంతో అరుస్తున్నప్పుడు ఆమెకు కూడా ఎవరో షూట్ చేస్తారు. దానివల్ల సెరా యొక్క ఒక కన్ను బుల్లెట్ వల్ల పెద్ద గాయమవుతుంది. అది చూసిన వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నప్పుడు సెరాకి మళ్ళీ షూట్ చేస్తారు. అప్పుడు కెరిన్ ఇక్కడ ఎవరో స్నైపర్ ఉన్నాడని అరిచి చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ కార్ వెనకాల దాక్కోవడానికి వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ఫైరింగ్ జరిగి ఒక బుల్లెట్ టోడ్ భుజానికి తగులుతుంది. అయినా కూడా ఎలాగలాగో తప్పించుకొని కార్ వెనకాలకి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. ఇటు ఎరిక్కి కార్ వైపు వెళ్ళడానికి కుదరదు. అందుకని ఎరిక్ అక్కడే ఉన్న చెట్టు వెనకాల హైడ్ అవుతాడు. అలా కంటిన్యూస్గా ఫైరింగ్ జరిగినా కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ సమయంలో కార్ కింద నుండి జూడీ జఫ్ భయంకరమైన శవాన్ని చూసి చాలా భయపడి జూడీ అక్కడి నుండి పారిపోవడానికి చూసినప్పుడు సరైన సమయానికి కెరిన్ ఆమెను తన వైపు లాక్కుంటుంది. తర్వాత చాలా భయపడిన జూడీకి ధైర్యం చెప్తుంది. అలాగే టాడ్కి కూడా భుజానికైన గాయం వల్ల చాలా నొప్పిని అనుభవిస్తుంటాడు. అదే సమయానికి వాళ్లకు సెరా ఇంకా కొన ప్రాణాలతో ఉన్నది తెలుస్తుంది. అలా చూస్తున్నట్లుగానే సెరా చనిపోతుంది. దాంతో టాడ్ చాలా బాధపడుతూ ఎక్కువగా ఏడుస్తాడు. అలా వాళ్ళందరూ చాలా సమయం అలానే గడుపుతారు. అప్పుడు చెట్టు వెనకాల ఉన్న ఎరిక్ వాళ్లతో ఇలా చెప్తాడు, ఎంతసేపని ఇలా ఉండేది, మనం అడవి వైపు పారిపోదాం, అప్పుడు ఆ షూటర్కి మనల్ని షూట్ చేయడానికి అవ్వదు అని గట్టిగా చెప్తాడు. ఆ మాటల్ని విన్న కెరిన్ చెప్తుంది, అతను వేగంగా వెళ్తున్న కార్ టైర్కే సరిగ్గా షూట్ చేశాడు, ఇంకా మనం పారిపోతే మనకు అతను షూట్ చేయడం ఖచ్చితం అని చెప్తుంది, అందువల్ల అక్కడి నుండి పారిపోయే ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది. అలా ఉన్నప్పుడు టాడ్కి ఒక ప్లేస్లో సిగ్నల్ దొరికే క్లూ దొరికి మొబైల్కి సెల్ఫీ స్టిక్ని కనెక్ట్ చేస్తాడు. అప్పుడు సిగ్నల్ దొరికిన వెంటనే పోలీస్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ ఫోన్కి కూడా స్నైపర్ షూట్ చేసేస్తాడు. అప్పుడు టాడ్ ఇంకొక ఫోన్కి కూడా అలాగే చేయడానికి చూసినప్పుడు టాడ్కి ఒక ఐడియా వచ్చి దాన్ని వాళ్లతో ఇలా చెప్తాడు, కార్ వెనకాల మనకు సిగ్నల్ దొరుకుతుంది, అందుకని మనం ఈ కార్ని వెనకకి నెట్టాలి, కార్ని నెడితే కిల్లర్కి మనం కనిపించము, అప్పుడు మాత్రమే మనం పోలీసులకు కాల్ చేయడానికి సాధ్యమని చెప్తాడు. అప్పుడు కెరిన్, ఈ పని చాలా డేంజరస్, కార్ ఇప్పుడు డౌన్లో ఉంది, ఈ సమయంలో న్యూట్రల్ వేస్తే కార్ వెనక్కి కాకుండా ముందుకు వెళ్తుంది అని చెప్తుంది. అందుకు టాడ్, అవును, అయినా కూడా మనం అందరం కలిసి కార్ని వెనక్కి నెట్టాల్సిందే, ఇప్పుడున్న దారి ఇదొక్కటే అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ ఆ పనికి ఒప్పుకుంటారు. తర్వాత టాడ్ కార్ని స్టార్ట్ చేయడానికి వెళ్తే కెరిన్ కిల్లర్ ఫోకస్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక జూడీ బుల్లెట్ ఎక్కడి నుండి వస్తుందని తెలుసుకోవడం కోసం ఇంకొక మొబైల్లో వీడియో చేస్తుంది. అప్పుడు టాడ్ కార్ని న్యూట్రల్కి వేయడానికి వెళ్ళినప్పుడు అది తెలుసుకున్న షూటర్ ఒక్కసారిగా ఫైరింగ్ చేస్తాడు. దానివల్ల టాడ్ కార్ నుండి దిగేస్తాడు.
అప్పుడు జుడి వాళ్ళిద్దరికి రికార్డ్ చేసిన వీడియో చూపిస్తుంది. దానివల్ల వాళ్లకు బుల్లెట్ వస్తున్నది ఒక చెట్టు నుండి అని తెలుస్తుంది. అప్పుడు మనకు చెట్టులో దాక్కుని కూర్చున్న కిల్లర్ అయిన స్నైపర్ కనిపిస్తాడు. ఇటు చాలా సమయం తర్వాత టాడ్ మళ్ళీ కార్కి న్యూ డ్రిల్ వేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్తాడు. ఈసారి కార్ని న్యూ డ్రిల్కి వేస్తాడు. అలాగే షూటర్ నుండి టాడ్ భుజానికి ఇంకొక బుల్లెట్ తగులుతుంది. దానివల్ల టాడ్కి కార్ని వెనకకి లాగడానికి అవ్వదు. ఇక మిగిలిన కెరిన్ అలాగే జూడి చేతిలో ఈ పని అవ్వక కార్ ముందుకు వెళ్తుంది. వెళ్ళి ఒకవైపు నిల్చున్న వెంటనే కార్ దగ్గరకు కెరిన్ అలాగే టాడ్ వెళ్తారు. అయితే జూడి కార్ నుండి దూరంగా మిగిలిపోతుంది. అప్పుడు జూడి భయంతో అక్కడే ఉన్నప్పుడు షూటర్ ఆమెకు షూట్ చేయడు. అప్పుడు కెరిన్ అతను గన్ని రీలోడ్ చేస్తున్నాడని అరిచి చెప్తుంది. అప్పుడు జూడి కార్ వైపు పారిపోతే ఎరిక్ అడవిలోకి పరిగెత్తడానికి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు షూటర్ అతని కాలికి 2-3 బుల్లెట్లను షూట్ చేసి కిందకు పడేలాగా చేస్తాడు. ఫ్రెండ్స్, జూడికి ఎందుకు అతను షూట్ చేయలేదు అంటే ఎరిక్ని ఆ ప్లేస్ నుండి బయటికి వచ్చేలాగా చేయడానికి జూడికి షూట్ చేయలేదు. అలా ఎరిక్ కిల్లర్ థింకింగ్ ప్రకారమే బయటికి వచ్చి ఆ కిల్లర్ ఫైరింగ్కి గురి అవుతాడు. అలాగే అతని కాల్లోని రక్తం ఎక్కువగా పోయి అక్కడే స్పృహ కోల్పోతాడు. ఇటు టాడ్కి ఇంకొక బుల్లెట్ తగులుండటం వల్ల బ్లడ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు కార్లో ఉన్న వాటర్ బాటిల్ని భయంతోనే తీసుకుంటారు. తర్వాత వాళ్ళందరూ కొన్ని కొన్ని వాటర్ తాగి నీళ్ల బాటిల్ని ఎరిక్ వైపు విసురుతారు. అప్పుడు మెలకువలోకి వచ్చిన ఎరిక్ ఆ నీళ్లను తాగడానికి చూసినప్పుడు షూటర్ ఎరిక్ చేతికి షూట్ చేస్తాడు. దాంతో ఎరిక్ చాలా నొప్పిని అనుభవిస్తాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న కిల్లర్ నీళ్లు తాగుతూ ఫుడ్ తింటూ ప్రతి మూమెంట్ని వాచ్ చేస్తూ ఉంటాడు. ఇటు చాలా సమయం తర్వాత జూడికి మనం ఇక్కడ నుండి వెళ్ళలేము అనిపించి ఉన్న ప్లేస్లోనే తన సిస్టర్కి బర్త్డే విష్ చేస్తుంది. ఈ సమయంలో టాడ్ వాళ్లకు సెరా ప్రెగ్నెంట్ అనే మాటను చెప్పి నేరుగా రోడ్కి వెళ్తాడు. తర్వాత ఆ చెట్టునే చూస్తూ సెరా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆమెకు గాయమైన ప్లేస్లో ఒక క్లాత్ని వేసి కిస్ చేస్తాడు. అదంతా చూస్తున్న షూటర్ అతనికి ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటాడు. ఇటు ఎరిక్ వైపు ఒక తోడేలొస్తుంది. అదే సమయానికి ఆ రోడ్లో టాడ్కి ఇంకొక కారు వస్తున్నది కనిపిస్తుంది. అది చూసిన టాడ్ ఆ కార్ వాళ్లకు ఇక్కడికి రాకండి అని సిగ్నల్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాడు. అయితే షూటర్ టాడ్ని కూడా చంపేస్తాడు. ఇటు ఆ కార్లో తండ్రి, కూతురు అలాగే మనవరాలు ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అయ్యుండొచ్చు అనుకుని ముందుకు వచ్చేటప్పుడు ఆ షూటర్ డ్రైవ్ చేస్తున్న ఆ లేడీకి షూట్ చేసేస్తాడు. దాంతో ఆమె ఒక చెయ్యి పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అలాగే డ్రైవ్ చేయలేకపోవడం వల్ల పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఆ కార్ నుండి బయటికి వచ్చిన ఆమె ఆ షూటర్ నుండి బలి అయినప్పుడు అక్కడికి వచ్చిన ఆమె ఫాదర్ ఆమె శవాన్ని కార్ వెనకాలకి లాక్కొని వెళ్తాడు. అప్పుడు కెరిన్ అతనితో ఇక్కడొక షూటర్ ఉన్నాడని అరిచి చెప్పి మీ మొబైల్లో సిగ్నల్ ఉంటే 911కి కాల్ చేయండి అని చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి పోలీసులకు కాల్ చేయడానికి చూసినప్పుడు కిల్లర్ ఆ కార్ నుండి లీక్ అవుతున్న ఫ్యూల్ని అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత అదే ప్లేస్కి ఫైరింగ్ చేసి కార్ని బ్లాస్ట్ చేస్తాడు. దానివల్ల ఆ వ్యక్తి మంటలో కాలిపోయి చనిపోతాడు. ఇటు మనకు ఆ కార్ నుండి బయటికి పడిన ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయికి స్పృహ వచ్చి లేచి కూర్చున్నప్పుడు కిల్లర్ ఆ అమ్మాయిని కూడా షూట్ చేసి చంపేస్తాడు. అలా రాత్రవుతుంది. ఇక కిల్లర్ తన రైఫిల్కి నైట్ విజన్ ఫిక్స్ చేసుకుంటాడు. ఈ సమయంలో ప్రాణాలతోనే ఉన్న కెరిన్ అలాగే జూడికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఇప్పుడు రాత్రి అయింది, మనం నిప్పంటిస్తే ఆ పొగ వల్ల కిల్లర్కి మనం కనిపించము, అప్పుడు మనం ఇక్కడ నుండి పారిపోవచ్చు అని ఆలోచించి వాళ్లతో ఉన్న లైటర్ నుండి కార్ సీట్కి నిప్పంటించేస్తారు. అలా కార్కి నిప్పంటుకున్నది చూసిన కిల్లర్ వీళ్ళు పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసిన అతను కార్ వైపు ఫైరింగ్ చేస్తాడు. అదే సమయానికి అక్కడికి పోలీసులు వస్తారు. వాళ్లతో పాటు స్నైపర్లు కూడా ఉంటారు. ఫ్రెండ్స్, కిల్లర్ ఆ వ్యక్తిని చంపడం కన్నా ముందుగానే ఆ వ్యక్తి పోలీసులకు కాల్ చేసి విషయాన్ని తెలియజేసి ఉంటాడు. దానివల్లనే పోలీసులు ఇక్కడికి వచ్చుంటారు. అయితే పోలీసులకు కిల్లర్ ఎక్కడున్నాడని తెలిసి ఉండదు. అయితే కిల్లర్కి పోలీసులు కనిపిస్తూ ఉంటారు. అలా కిల్లర్ చీఫ్ పోలీస్ని షూట్ చేసి చంపేస్తాడు. దానివల్ల కార్ మూవ్ అయ్యి స్నైపర్స్లందరూ కిందకు పడతారు. ఈ సమయంలో కెరిన్ అక్కడి నుండి పారిపోవడానికి చూస్తుంది. అయితే కిల్లర్ ఒక షార్ప్ షూటర్ అయిండటం వల్ల
కెరీన్ కూడా ఆ కిల్లర్ బుల్లెట్ కి గురి అయ్యి చనిపోతుంది. తర్వాత కిల్లర్ నైట్ విజన్ నుండి పోలీసులకు గురి పెట్టినప్పుడు జూడీ పోలీస్ కార్ వైపు వెళ్తుంది. అలా కిల్లర్ పోలీసులందరినీ భీకరంగా చంపినప్పుడు జూడీ ఆ కార్ ని తీసుకుని ఆ కిల్లర్ ఉన్న చెట్టు వైపు వేగంగా వెళ్తుంది. అలా ఆ కిల్లర్ ఫైరింగ్ నుండి తప్పించుకున్న జూడీ ఆ కార్ నుండి చెట్టుకు గుద్దుతుంది. గుద్దిన వెంటనే ఆ చెట్టు నుండి కిల్లర్ కిందకు పడతాడు. అప్పుడు జూడీ అతని రైఫిల్ని తీసుకున్న వెంటనే ఆ కిల్లర్ కత్తిని తీసుకుని ఆమెను చంపడానికి వస్తాడు. అప్పుడు జూడీ భయంతోనే అతనిపై 4-5 సార్లు షూటింగ్ చేస్తుంది. దాంతో ఆ కిల్లర్ కిందకు పడిన వెంటనే జూడీ అదే రైఫిల్ నుండి అతని ముఖానికి ఒక్కసారిగా కొట్టి అతని ముఖాన్ని క్రష్ చేసేస్తుంది. అప్పుడు జూడీకి రైఫిల్లో ఉన్న చనిపోయిన వ్యక్తుల విక్టిమ్స్లా చాలా మార్క్స్ కనిపిస్తాయి. అది చూసిన మనకు తెలిసేదేమంటే ఈ కిల్లర్ ఈ విధంగా చాలామందిని చంపేశాడని. ఫ్రెండ్స్, కొంతమంది ప్రాణులను వేటాడి సంతోషపడితే ఇతను మనుషుల్నే వేటాడి సంతోషపడే సైకో మనోభావాన్ని కలిగి ఉంటాడు. ఈ విషయం తెలిసిన జూడీకి చాలా కోపం వచ్చి ఇంకొకసారి బలంగా రైఫిల్తో కొడుతుంది. అయితే ఈసారి మిస్ అయ్యి ట్రిగర్ ప్రెస్ అవ్వడం వల్ల రైఫిల్లో ఉన్న బుల్లెట్ జూడీ మెడకు తగిలి ఆమె కూడా అక్కడికక్కడే చనిపోతుంది. ఇక్కడితో డౌన్ రేంజ్ అనే మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.